సమాధానానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సేవకులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు లేదంటే ప్రతి రాత్రి మీ మధ్యలోనికి రావడానికి, లేదంటే ప్రతి ఉదయం మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి గల కారణం ఏంటంటే, అనేక మంది ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని ఎరుగక నశించిపోతున్న ప్రజలకు ఈ యొక్క టీవీల ద్వారా కనీసం కొంతమంది అయినా దేవుణ్ణి అంగీకరించాలి అనే ఆశ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగి ఉన్నది. కనుక దీన్ని మీరు ఇంకనూ ఇతరులకి, లేదంటే మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేసినట్లయితే దీని ద్వారా కొంతమంది అన్న రక్షించబడతారనే ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య పఠనము తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానం చదువుకుందాం. మత్తయి సువార్త 14:13 యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళేది. ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నత నీకు స్థుతులు స్తోత్రం చేసుకుంటుంది తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క దైవసేవ నిలబడుచుండగా మీరు వారిని ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మీయ అభిషేకంతో ప్రభు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభునైనా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు అనేక మంది ప్రభునైనా మేలైన దీవెనలు ప్రభు పొందుకునే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు ఇంకా తండ్రి అనేక మంది ప్రభునైనా రక్షింపబడినట్లు నీ యొక్క కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తునామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు 50 ఎపిసోడ్లో దేవుని వాక్యం అందించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అందరు బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. 12వ తేదీ 2018 ఈ కార్యక్రమాన్ని ఆరంభించాం. అప్పుడు వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే చేస్తున్న కార్యక్రమం, మెల్లగా ఇప్పుడు వారానికి 4 సార్లు మనం చేస్తున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షించి తప్పక వీక్షించి, కానీ ప్రభు కృపను బట్టి కొంతమంది వాటిని మిస్ చేసుకోకుండా మన టెడీ టీవీ నెల్లూరు లేకపోతే టెడీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, లేదు అంటే గిడియన్ మిషన్ చర్చెస్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొంతమంది ఈ కార్యక్రమాలను మిస్ కాకుండా చూస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ స్నేహితులకు కూడా ప్రోత్సహించండి, ఈ కార్యక్రమం చూడాల్సిందిగా, వారిని ప్రోత్సహించాల్సిందిగా, వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎవరైనా మీ స్నేహితులు, మీ బంధుమిత్రులు ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వారికి కూడా దయచేసి లింక్స్ ఫార్వర్డ్ చేయండి. సహోదరుడు, మా సహోదరుడు, మాకు తెలిసిన వ్యక్తి, మా బ్రదర్ వాక్యం బోధిస్తున్నారు, కొద్ది మీరు చూడండి, వారికి కూడా ఈ లింక్స్ పంపించగలిగినట్లయితే మీకు ఎంతగానో మేము రుణపడి ఉంటాం. కనుక ఈ పరిచయలో మీరు పాలి భాగస్థులు కావాలని, ఈ పరిచయం మీరు ప్రోత్సహించాలని, ఈ పరిచయ వ్యాప్తి కొరకు మీరు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14:13 యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళాను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన ఎంటను వచ్చిరి. యేసు ఆ సంగతిని విని, యేసు ఒక సంగతిని విన్నాడు. ఆయన తరచుగా సంగతులు వింటూ ఉంటాడు. కొంతమంది ఆయనకి తెలియజేస్తుంటారు, ఆయన ఆత్మలో కొన్ని సంగతులు తెలియజేసుకుంటాడు. అంతేకాకుండా ఆయనకు తండ్రి ద్వారా బయలుపరచబడ్డం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. మనము చెప్పని సంగతులు కూడా ఆయన తెలుసుకోగలడు. మన మాట మన నాలుకకు రాకముందే దాన్ని ఎరిగినవాడు, ప్రజల యొక్క సనుగులు గొనుగులు ఎరిగినవాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని సమస్తము ఎరిగినవాడు మన ప్రభు. సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మన దేవుడు, ఓమ్నిసియంట్ అయినటువంటి మన గాడ్ అటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాం. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ఆ సంగతిని విని, ఇదే మత్తయి సువార్తలో 4:12 మనం గమనిస్తే చూడాల్సిన అవసరం లేదు, కానీ యోహాను చెరపట్టబడ్డాడు అనే సంగతిని యేసు విన్నాడు. అది ఎలా విన్నాడో ఏంటో మరి అక్కడ రాయబడలేదు, కానీ యోహాను చంపబడ్డాడు, లేకపోతే శిరచ్ఛేదనానికి గురైపోయాడు, లేకపోతే చనిపోయాడు అనేటువంటి సంగతి యోహాను యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి తెలియజేసిన సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ మాట నేను ఆలోచించినప్పుడు నా మనసులో రకరకాల ఆలోచనలు వచ్చే, వాటన్నిటిని పంచుకునే సమయం లేదు, కానీ ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని యేసు ప్రభు ఆ సంగతిని విన్న తర్వాత ఆయన స్పందన చూడండి.
సంగతులు ప్రతికూలంగా మారినప్పుడు, సంగతులు నీకు సానుకూలంగా ఉండనప్పుడు నువ్వు స్వర్గముతో సహవాసం కొరకు పరిగెత్తాలి. యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యేసును ఒకసారి ప్రజలందరూ రాజుగా చేయాలనుకున్నారు. అటువంటి సందర్భంలో కూడా ఆ సమస్యకు పరిష్కారం కోసం, ఆయన స్వర్గ గైడెన్స్ కోసం, స్వర్గ నడిపింపు కోసం ప్రార్థనకు వెళ్ళినట్టుగా యోహాన్ సువార్త 6వ అధ్యాయం నుంచి మనం అర్థం చేసుకోగలం. అనగా యేసు ఒంటరిగా వెళ్ళడం, తోటకు వెళ్ళడం, లేదా ఒంటరి స్థలాలకు వెళ్ళడం, కొండలకు వెళ్ళడం ఆయనకు ఒక ఆనవాయితీ. ఆయన పగలంతా పరిచర్య చేసేటువంటి ఆయన, అనుకోకుండా ఈ ప్రతికూల పరిస్థితిని బట్టి పగలు కూడా ఒంటరిగా లేకపోతే నిర్జన స్థలానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో కూడా ఆయన ఏకాంత స్థలానికి, ఒంటరి స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మనమందరం మనుషులతో ఉంటే ఉండొచ్చు, బంధుమిత్రాదులతో, కుటుంబ సభ్యులతో ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు మన ఏకాంత సమయాల్లో మనం ప్రభువుతో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కనెక్షన్ లేకుండా ఎంతసేపటికి ఈ భౌతికమైన బంధాల్లోనే మనం కొనసాగుతూ ఉన్నట్లయితే మన ఆత్మీయ ఎదుగుదలల గురించి మనం సందేహించాల్సి వస్తుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు ఆ సంగతిని విన్నాడు. అనగా ఆ సంగతిని తెలుసుకున్న యేసు యొక్క స్పందన చూడండి. ఒకవేళ యేసు స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఆ సంగతిని విన్న తర్వాత శిష్యులను, యోహాను యొక్క శిష్యులను ధైర్యపరచడానికి, ఆదరించడానికి, ఎటగు మీ గురువు గారు చనిపోయారు కాబట్టి నా దగ్గరికి మీద శిష్యులుగా రండి అనే ఆహ్వానం పలికే అవకాశం ఉంది. యేసు ఇవన్నీ చేయలేదు. మానవ జ్ఞానాన్ని ఉపయోగించి మనం స్పందిస్తే దాని యొక్క ఫలితం వ్యర్థం. కానీ యేసు నిర్జన స్థలానికి, ఏకాంతానికి వెళ్ళిపోయినప్పటికీ జనసమూహము ఆయన వెతుక్కుంటూ వచ్చారు అని మనం చూసుకుంటున్నాం. ఈ ప్రసంగం యొక్క, ఈ సందేశం యొక్క టైటిల్ విజ్ఞాపన యొక్క విశిష్టత, విశిష్టమైనటువంటి విజ్ఞాపన, ద యునిక్నెస్ ఆఫ్ సప్లికేషన్ ఆర్ ఇంటర్సెషన్, ప్రార్థన లేకపోతే విజ్ఞాపన యొక్క విశిష్టతను గురించి మనం ఆలోచిద్దాం. ఎజకియా ఫ్రాన్సిస్ అనేటువంటి గొప్ప దైవజనులు, వారు విజ్ఞాపన విశిష్టత అనేటువంటి ఒక చక్కటి పుస్తకం రాశాడు. తెలుగులో, ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా దొరికిన వారు, లేకపోతే అందుబాటులో ఉన్నప్పుడు మీరు వాటిని తీసి చదువుకొని ఆత్మీయ మేళ్ళు పొందాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాలు, 1, ఈ విజ్ఞాపనకి వెళ్ళడం వలన లేకపోతే విజ్ఞాపనలో ప్రవేశించడం వలన, ప్రార్థించడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? భౌతికమైన ప్రయోజనాల గురించి మనం ఆలోచించడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తే 12వ వచనంలో రాయబడిన మాట, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు వద్దకు వచ్చి తెలియజేసిరి. చాలండి, మరి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం, 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ ఆలోచిస్తున్న విషయం, యోహాను గారు చనిపోయారు, చనిపోతారు అనే సంగతి అందరూ ముందుగా ఎరిగిన సంగతే. కారణం ఏంటంటే చెరపట్టబడ్డాడు, నెక్స్ట్ స్టెప్ చంపబడమే. అనగా చెరపట్టబడిన వాళ్ళందరూ చంపబడ్డారని కాదు, ఇక్కడ విషయం ఏంటి అంటే చెరపట్టబడినప్పటికీ కూడా స్వర్గము నుంచి ఆయనకు సందేశాలు వస్తూనే ఉన్నాయి, ప్రత్యక్షత వస్తూనే ఉంది. స్వర్గ లేకపోతే చెరసాలలో వేసి బంధించబడినప్పటికీ ఆయనను బంధించారేమో కానీ ఆయనకు వచ్చే ప్రత్యక్షతను బంధించలేకపోయారు. ఇక్కడికి కూడా పశ్చాత్తాప పడమని, మారు మనసు పొందమని అరణ్యములో కేకలు వేయడానికి అలవాటు పడినటువంటి యోహాను చెరసాలలో ఉండి మౌనంగా ఉండలేదు. చెరసాలలో ఏ విధంగా అరణ్యములో కేకలు వేస్తున్నాడో అలాగే చెరసాలలో ఉండి కేకలు వేస్తున్నాడు. ఒక పనికి అలవాటు పడినోళ్ళు ఆ పనిని మానుకోవడం కష్టం. అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం, యోహాను గారు చెరసాలలో వేయబడ్డానికి కారణం ఒకటి ఉంది, హేరోదియా లేకపోతే పిలిప్పు చేసినట్టు ఆ మిస్టేక్ను బట్టి, హేరోదు చేసిన మిస్టేక్, ఆ మిస్టేక్ వ్యక్తిగతమైన విషయం కూడా, ఎవరికీ తెలియని విషయం, రహస్యంగా జరిగిన విషయాన్ని కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆయనకు బయలుపరచడం వలన దాన్ని నాకెందుకులే, రాజులతో గొడవ ఎందుకులే, రాజుల జోలికి ఎందుకులే వెళ్ళడం అని అనుకోలేదైనా. దేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని నేను చెప్పాల్సిందే, ఆ రాజు తనను తాను సరిచేసుకోవాల్సిందే, సరిచేసుకుంటే దేవునికి స్తోత్రం, సరిచేసుకున్నా చేసుకోకపోయినా చెప్పాల్సిన బాధ్యత మాకుంది. సరిచేసుకున్నా చేసుకోకపోయినా కానీ దైవ సందేశాన్ని, సువార్త ప్రకటించాల్సిన అవసరత మాకుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎంతమంది విన్నా వినకపోయినా, విని అంగీకరించినా త్రోసివేసినా కానీ మా బాధ్యత మాత్రం ఒక విత్తువానిగా విత్తుతూ ఉంటాం.
ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఆయన హెచ్చబలసినటువంటి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమంలో బోధిస్తున్నప్పుడు కొన్ని విత్తనాలు రాతి నేల లాంటి హృదయం కలిగినటువంటి మన శ్రోతలు లేకపోతే వీక్షకుల యొక్క హృదయాలు పడుతున్నాయి. ఇలా వేరు వేరు నేల కలిగి నాలుగు నేలలు కలిగిన వాళ్ళ గురించి మనం గత దినాల్లో మాట్లాడుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మాకు ఒక నమ్మకం ఉంది, ఏదో ఒక నేలలో ఏదో ఒక రోజు లేకపోతే ఏదో ఒక హృదయములో ఈ వాక్యము అనేటువంటి మంచి బీజము సుబీజము విత్తబడుతుంది. విత్తబడినప్పుడు ఇప్పుడు రాతి నేల సంగతి మర్చిపోయి, ముళ్ళపొద సంగతి పక్కన పెట్టేసి, దారిత్రోవన పడినటువంటి విత్తనాల సంగతి మర్చిపోయి మేము ఆలోచించేది 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించబోతున్నటువంటి విత్తనం గురించి. ఈ వాక్యం ఫలిస్తుంది. టెడ్డీ టీవీలో ప్రకటిస్తున్నటువంటి దేవుని వాక్యాలు నేనొక్కడనే బోధిస్తున్నది మాత్రమే కాదు, ఇతర దేవజనులు కూడా టెడ్డీ టీవీలోనే కాదు మన స్థానిక క్రైస్తవ ఛానల్స్ అన్నింటిలో కూడా బోధించబడుతున్నటువంటి వాక్యపు విత్తనాలు విత్తబడుతున్నప్పుడు అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. కన్నీటితో విత్తితే అవి ఖచ్చితంగా ఫలిస్తాయి. దీని వెనుకాల ప్రార్థించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, వారు కన్నీరు కారుస్తున్నారు, దాని ఫలితంగా 30 అంతులు 100 అంతులు లేకపోతే 60 అంతుల పంటను హార్వెస్ట్ కోసుకుంటామనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజ్ఞాపన యొక్క విశిష్టతను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒక సంహరించబడినటువంటి సమాచారం, తన స్నేహితుడు, తన బంధువు, తనకు ముందుగా పరిగెత్తినవాడు అతను చంపబడ్డాడు. ఇక తర్వాత నెక్స్ట్ స్టెప్, ఇంకా చెప్పాలంటే హేరోదు యొక్క ఆ మత ఛాందసవాదుల యొక్క హిట్ లిస్ట్లో నెక్స్ట్ పేరు యేసు ప్రభు పేరై ఉండొచ్చు. ఫస్ట్ పేరు యోహాను పేరైంటే రెండో పేరు యేసు ప్రభు పేరు. యోహాను కొట్టివేయబడ్డాడు, నెక్స్ట్ యేసు ప్రభు. అనగా తన మరణం కోసం, తన సిలువ కోసం యేసు ప్రభుని సిద్ధపరుస్తున్నటువంటి సందర్భం అది. యోహాను యొక్క మరణం, ఈ లోకంలో జరిగేటువంటి ప్రతి మరణం నీ మరణం కోసం నిన్ను సిద్ధపరుస్తుందనే సంగతి గుర్తు చేసుకో. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఈ బోధను వింటున్న మీరు మరణించాల్సిందే, ఈ బోధ చేస్తున్న నేను మరణించాల్సిందే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కానీ మరణించడానికి ముందుగా మనం సిద్ధపడి ఉన్నామా అనేదే ప్రాముఖ్యమైన విషయం. యెషయా చెప్తున్నాడు, యెషయా చెప్పిన మాట ఏంటంటే హిస్కియాతో, నీవు మరణమవుతావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకొని, మన జీవితాన్ని మన జీవితపు ఇల్లు అనేదాన్ని చక్కబెట్టుకొని మనం ముందుకు సాగినట్లయితే మనం ధన్యులంగా మారుతాం, లేదంటే మనం ఆశీర్వాదాలని కోల్పోతాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లో మూడు విషయాల్లో మొట్టమొదటి మాట 12వ వచనాన్ని, ఒక విఫలతను తొలగిస్తుంది విజ్ఞాపన. ఇట్ రిమూవ్స్ ద ఫెయిల్యూర్స్. యోహాను గారు మంచివాడే, మంచి భక్తుడే, ప్రవక్తే, ప్రార్థనాపరుడే, పరిశుద్ధుడే, నీతిమంతుడే, ఇవన్నీ వాస్తవాలే. కానీ యోహాను యొక్క శిష్యుల పరిస్థితి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన పిలుపును బట్టి కొంతమంది శిష్యులు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారారు, యేసును వెంబడించడం ఆరంభించారు. తర్వాత కొంతకాలానికి ఆయన చెరసాల్లో వేయబడిన తర్వాత యోహాను యొక్క పరిచర్య కొనసాగుతుందో లేదో అని అర్థం కాని పరిస్థితి. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే యోహాను కొంతమంది శిష్యులను, ఇంకా మరికొంతమంది శిష్యులను తయారు చేసుకోవడం విఫలత చెందాడు. కానీ యేసు అలా విఫలత చెందలేదు. యోహాను చేసుకున్న దానికన్నా అధికమైన శిష్యులను ఆయన చేసుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు, లేకపోతే ఆయన సిలువు వేయబడి చంపబడి పాతిపెట్టబడి పునరుత్థానుడై లేకపోతే ఆరోహణుడై ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఆయన పరిచరణను కొనసాగించాల్సిన శిష్యులు విఫలత చెందకూడదు. నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీకోసం ప్రార్థన చేశాను, వేడుకున్నాను అని ప్రభు అన్నాడు. ప్రభు మన నిమిత్తం చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనదే. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని, నా సేవకులు, నా దాసులు, నెల్లూరులో నా దాసులు, నా కుమారులు విఫలత చెందడానికి వీల్లేదు, ఫెయిల్యూర్ అనుభవించడానికి వీల్లేదు. ఫెయిల్యూర్ కోసం దేవుడు మనల్ని పిలవలేదు, కానీ గొప్ప విజయం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. విజయశీలుడైనటువంటి విశ్వాసమునకు కర్త అయిన యేసు నిన్ను విజయం కోసమే పిలిచాడు, కానీ అపజయాన్ని అనుభవించడానికి పిలవలేదు. యు ఆర్ బోర్న్ టు విన్, వీఆర్ మోర్ దాన్ కాంక్రర్స్. మనము అత్యధికమైన విజయాన్ని పొందుతున్న వాళ్ళం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చినట్టయితే తన శిష్యులు యోహాను యొక్క విఫలత, ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. మనుషుల జీవితాల్లో అనేకమైన ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. నేను ఆ జీవితాల్లో ఫెయిల్యూర్స్ కనిపించినప్పుడు, ఫెయిల్యూర్స్ నుంచి లేకపోతే అపజయాల నుంచి జయాల వైపుగా ప్రభు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఒకటి, విజ్ఞాపన యొక్క
ఫలితంగా జరుగుతున్న విషయం ఎదురే శిష్యుల యొక్క విఫలత కావచ్చు, లేదా యోహాను శిష్యుల యొక్క విఫలత కావచ్చు, ఎవరి విఫలత ఏంటి అనేది, అనగా ఒకవేళ తాను మనుష్య రీతిగా ఆలోచిస్తున్నట్టుగా యోహాను విఫలత చెందినట్టుగా తాను విఫలత చెందకూడదు అన్నట్లుగా ఆయన ప్రార్థించడానికి ఏకాంత ప్రదేశానికి, నిర్జన ప్రదేశానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదటి విషయం విజ్ఞాపన యొక్క విశిష్టత, లేకపోతే విజ్ఞాపన ఎందుకు అంటే నీ యొక్క వైఫల్యాలని, విఫలతను తొలగించుకోవడానికి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అదే అధ్యాయంలో 13వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ఆ సంగతిని విన్నాడు, సంతోషంగా లేడు. అది గుడ్ న్యూస్ కాదు, అది సంతోషకరమైన సమాచారం కాదు. అవును, అతను అరబిలో లేకపోతే మొరటు మనిషిలాగా ప్రజలను శాపనార్థాలు పెడుతూ సర్పసంతానమని లేకపోతే నరికివేయబడతానని ఇలా మాట్లాడాడు కాబట్టి అతడు చనిపోవడం సమంజసమే అన్నట్టుగా ప్రభు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, సైలెన్స్. ఇంకా చెప్పాలంటే మన విలేకరులు ఎవరైనా రాజకీయ నాయకులను అడిగితే కొన్నిసార్లు వాళ్ళు తెలివిగా సమాధానం చెప్పలేక నో కామెంట్స్ అని చెప్పినట్లుగా యేసు ప్రభు కూడా నో కామెంట్స్ అన్నట్టుగా. ఇప్పుడు నో కామెంట్స్, కామెంట్స్ టైం కాదు, అది కాన్వర్జేషన్ యొక్క సమయం, అనగా కామెంట్లు చేసే సమయం కాదు కానీ సంభాషణ చేసే సమయం. చాలామందికి కామెంట్లు చేయడం అలవాటు, కానీ ఎంతమంది దేవునితో కాన్వర్సేషన్ చేస్తున్నారు? అది ఆలోచించాల్సిన విషయం. మీ కామెంట్లు ఆపండి, కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. మీ విమర్శలు ఆపండి, మీ విజ్ఞాపనలు ఆరంభించండి. మీ పాస్టర్నో లేకపోతే ఇతరులనో, ఇతర సంఘాలను విమర్శిస్తూ ఉన్నారేమో, దాన్ని ఆపేసి వారి కొరకు విజ్ఞాపనలు ఆరంభించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, శిష్యులు బాధలో ఉన్నారు. శిష్యులకి అనగా శిష్యులు అంటే యోహాను శిష్యులు గురువు లేనటువంటి శిష్యులు అయిపోయారు, దిక్కులేని శిష్యులు అయిపోయారు. ఇదే పరిస్థితి రిపీట్ కాబోతుంది. జకర్యా గ్రంథంలో చెప్పినట్టుగా నేను కాపరిని కొడతాను, గొర్రెలని చెదిరిపోతాయి, అనగా శిష్య గొర్రెలు అనగా 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు వాళ్ళందరూ చెదిరిపోతారు అన్నట్టుగా ప్రవచనం ఉంది. ఇక్కడ కూడా బాప్తీసం ఇచ్చి యోహాను కొట్టబడ్డాడు, కాపరి లాంటి బాప్తీసం ఇచ్చి యోహాను కొట్టబడ్డాడు, ఆయన శిష్యులు చెదరిపోయారు. వీళ్ళకి ఏం చేయాలో, తమను ఎవరు నడిపిస్తారో అర్థం కాని పరిస్థితిలో వారికి గుర్తొచ్చుండొచ్చు, లేకపోతే యోహానే చెరసాల్లో ఉంటూ ఒకవేళ రేపో మాపో నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత ఈ వార్త ఆ రోజు నేను బాప్తీసం ఇచ్చాను చూడండి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి తెలియజేయండి అని చెప్పిండొచ్చు, లేకపోతే యేసు క్రీస్తుకు లేకపోతే మెస్సియా అని చెప్పబడిన వ్యక్తికి తెలియజేయండి అని కూడా చెప్పిండొచ్చు. ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం శిష్యుల యొక్క దుఃఖాన్ని చూడండి. తమని అనేక సంవత్సరాలు, అనేక దినాలు, అనేక మాసాలు నడిపించినటువంటి ఒక స్పిరిచువల్ గైడ్, స్పిరిచువల్ మెంటర్, ఆత్మ సంబంధమైన మార్గదర్శి గురువు లేడు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని వాళ్ళు నడిపించుకోలేరు, వాళ్ళని వాళ్ళు నడిపించుకునేంత ఆత్మీయ స్థితిలో వాళ్ళు లేరు. ఏం చేయాలి? మాకు ప్రార్థన నేర్పిన గురువు, యేసు ప్రభు యొక్క శిష్యుల కన్నా శ్రేష్టమైనటువంటి విషయాలు మాకు నేర్పించినట్టు మా గురువు లేడు. ఇప్పుడు ఏం చేయాలని దుఃఖములో ఉన్న శిష్యులను గమనించాలి. ఆ విజ్ఞాపన యేసు అక్కడికి వెళ్ళాడంటే యేసు తన దుఃఖాన్ని తగ్గించుకోవడం కోసం. అనగా విజ్ఞాపన యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే మన యొక్క విషాదాన్ని తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ అవర్ సారో. నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని సన్నిధికి వచ్చేయి. నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కారు. నీ కన్నీరు మనుషుల ముందు కారిస్తే ప్రయోజనం లేదు. వాళ్ళు ఒట్టి మాటలు చెప్పచ్చు, లేదా వాళ్ళు వేదాంతం మాట్లాడచ్చు, వాళ్ళు సిద్ధాంతం మాట్లాడచ్చు, వాళ్ళు చెప్పచ్చు పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అనేటువంటి వెర్రి వేదాంతం మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ దాని ద్వారా ఆదరణ రాకపోవచ్చు. కానీ విజ్ఞాపన చేయడానికి ప్రభు సన్నిధికి వెళ్తే నీ విషాదము తగ్గించబడుతుంది. When you go to the presence of God, your sorrow would be reduced. నీ దుఃఖము తగ్గిపోవాలంటే ఏకైక స్థలం ఒకటి ఉంది, ఆ స్థలము దేవుని సన్నిధి. అది నిర్జన ప్రదేశంలో కావచ్చు, జనాలున్న ప్రదేశంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, మందిరంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వ్యక్తిగతంగా నీ బెడ్రూమ్లో కావచ్చు, ప్రస్తుతం నువ్వు మోకరించిన స్థలంలోనే కావచ్చు, ఆ స్థలంలో నీ విషాదాన్ని తగ్గించుకోవడానికి ఏకైక మార్గం విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు ప్రభు మనకు చూపించిన మార్గం. యేసు ప్రభు కూడా తనకు ముందే తెలిసినప్పటికీ ఇంచుమించు షాక్ అయినట్టుగా ఆయన పరిస్థితిని మనం అర్థం చేసుకోగలం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, రెండో విషయం, ఒకటి విజ్ఞాపన చేస్తున్న పని అది వైఫల్యాన్ని
తొలగిస్తుందని, రెండోది విజ్ఞాపన చేసేటువంటి పని అది విషాదాన్ని తగ్గిస్తుందని మనం చెప్పుకున్నాం. ఏ ఏ విషాదాల్లో ఉన్నారు, ఒకవేళ కుటుంబ సభ్యులను కోల్పోయి ఎవరైనా విషాదంలో ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడు. సమూహములు ఆ సంగతి విని చాలండి. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు ఏ విషయమైనా కొన్నిసార్లు ప్రసంగం ద్వారా బోధిస్తాడు, కొన్నిసార్లు ప్రాక్టికల్గా బోధిస్తాడు, కొన్నిసార్లు ఆయన థీరీతో బోధిస్తాడు, కొన్నిసార్లు ఆయన ప్రాక్టికల్తో బోధిస్తాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడదు. అదే యోహాను సువార్తలో, క్షమించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఒక స్త్రీతో కూడా ఆయన ఏం మాట్లాడలేదు. అలాగే విషాదపు వార్త తీసుకొని వచ్చినటువంటి శిష్యులతో కూడా ఆయన చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు, జనాలు ఆయన వెంబడించారు. అనగా ఒకవేళ మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈ పని చేయండి అన్నట్టుగా చెప్పాడు. అనగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒక విషయం చెప్పాడు. శిష్యత్వానికి పరోక్షమైనటువంటి ఆహ్వానాన్ని పలికాడు. యేసుప్రభు శిష్యత్వానికి ప్రత్యక్షమైనటువంటి ఆహ్వానం పలికాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో. కానీ ఇక్కడ పరోక్షమైనటువంటి ఇండైరెక్ట్ ఇన్విటేషన్ ఫర్ డిసైపుల్షిప్ ఇస్తున్నాడు. రండి, నన్ను వెంబడించండి. కదులుచున్న రెల్లు లాంటి యోహానుని వెంబడించారు. మిమ్మల్ని నట్టేట్లో ముంచినట్లు అర్ధాంతరంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నన్ను వెంబడిస్తే. యేసుప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అన్నప్పుడు దుఃఖానికి గురయ్యారు, దుఃఖముక్కులయ్యారు వాళ్ళు. కానీ యేసుప్రభు వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మరలా వస్తాను, లేదు అంటే మరలా రావడానికి ముందుగా వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. కానీ ఇలా చెప్పడానికి యోహాను వల్ల కాలేదు, యోహాను ఇలా చెప్పలేదు, మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను, నేను చంపబడతాను, కానీ వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని యోహాను చెప్పలేకపోయాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, విడవలేను అనేటువంటి మాట యోహాను చెప్పలేకపోయాడు. యేసు చెప్తున్న మాట, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు అనాథలు కారు, నేనున్నా లేకపోయినా నేను ఉంటాను మీతో సదాకాలం అని చెప్తున్నాడు. యోహాను ఏమాత్రం చెప్పలేడు, నేను మీతో సదాకాలం ఉంటాను నా శిష్యులారా అని చెప్పలేడు. రెండో విషయం, ఆయన్ని వెంబడించడాన్ని తెలుపుతుంది విజ్ఞాపన ద్వారా. విజ్ఞాపనకి వెళ్ళినప్పుడు విజ్ఞాపనలో దేవుడు మనకు తెలియజేసే విషయం, ఆయన వెంబడించండి, ఫాలో హిమ్. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో నువ్వు అంతగా ఆయన్ని వెంబడిస్తావు. నీకు ప్రార్థన లేకపోతే నీ వెంబడించే అనుభవం, నీ శిష్యత్వపు అనుభవం తగ్గుతుంది. వాళ్ళకు ఒక ప్రాక్టికల్ లెసన్ చెప్పాడు, వాళ్ళతో ఏం మాట్లాడలేదు, క్రియాత్మకంగా వాళ్ళకి చేసి చూపించాడు. ఇదిగో నేను వెళుతున్నాను, అనగా ఈ దుఃఖ సమయంలో మీకు ఈ వార్త బాధాకరంగా ఉంది, నాకు కూడా బాధాకరంగా ఉంది, నా బాధకు ఉపశమనం కోసం నేను నిర్జన ప్రదేశానికి వెళ్తున్నాను. యోసేపు గారు తన సొంత అన్నదమ్ములను చూసినప్పుడు దుఃఖపడిపోయి చాటున వెళ్ళి ఏడ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా చాటున వెళ్ళి ఏడ్చాడు, అనగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. మనం కూడా ఆయా సందర్భాల్లో మన దుఃఖాన్ని అందరి ముందు వెలగక్కాల్సిన అవసరం లేదు. మనం చాటుగా దుఃఖించి మనం దుఃఖపడని వారిగా కనిపిస్తే చాలు. మన సంతోషం ద్వారా కొందరి సంతోషం అధికం కావచ్చు, కానీ మన దుఃఖం ద్వారా ఎవరి సంతోషం అధికమయ్యే అవకాశం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మూడో విషయం, వెంబడించడాన్ని తెలుపుతుంది విజ్ఞాపన. విజ్ఞాపన ఫలితంగా మనం వెంబడించాలనే సత్యం లేదా ఒక ప్రేరణ మనకు కలుగుతుంది. ఇక దేనికి, మా గురువు గారు ప్రార్థన చేస్తున్న దానికన్నా ప్రతి పరిస్థితిలో ఈ గురువు గారు, ఈ శ్రేష్ఠ గురువు గారు, యేసుక్రీస్తుల వారు ప్రార్థిస్తున్నారు అని ఈ ప్రార్థన మాదిరిని, అనగా ఒక మోడల్ ఆయన చూపిస్తున్నాడు. సమస్యల మధ్యలో ఎలా జీవించాలి అనేటువంటి మోడల్, సమస్యల మధ్యలో ఎలా జీవించాలి అనేటువంటి మాదిరి యేసు ద్వారా నువ్వు నేర్చుకోగలవు. యేసు ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించి చూపించాడు ఈ లోకంలో. అలాంటి అద్భుతమైన జీవితం జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం చదువుకున్న మాటల ద్వారా, ఒక దుఃఖ వార్త, ఒక డెత్ న్యూస్, ఒక సాడ్ న్యూస్ ద్వారా మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. విజ్ఞాపన ద్వారా నీ వైఫల్యాన్ని నువ్వు తొలగించుకోవచ్చు. రెండోది, నువ్వు విజ్ఞాపన ద్వారా నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఆలోచించిన రెండో విషయం, విషాదాన్ని మనం తగ్గించుకోవచ్చు. మూడో విషయం, వెంబడించాలి. సమస్యలు వచ్చినా, దుఃఖం వచ్చినా, మనుషులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా, నువ్వు చేయాల్సిన పని ఆయన వెంబడించు, ఫాలో హిమ్. ఆయన మాత్రమే వెంబడించు. సమస్యలు రావచ్చు, సమస్యలు మనకే వస్తాయి, కానీ
స్వర్గం చెప్తున్నట్టు ఒకే ఒక సత్యం, ఒకే ఒక సూత్రం, ఫాలో హిమ్. నీకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆయన్ని వెంబడించడం మాత్రం ఆపద్దు. శిష్యులకి తాను విజ్ఞాపన చేస్తున్నాడు అనే సంగతి తెలియజేశాడు. శిష్యులకు అంటున్నప్పుడు నేను ఇక్కడ శిష్యులని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం ఈ కాంటెక్స్ట్లో మాత్రం యోహాను శిష్యులని అర్థం చేసుకోండి. మిగతా చోట్ల యేసుప్రభు శిష్యులని, మన ఇక్కడ యోహాను శిష్యులు యేసుప్రభు శిష్యుల మధ్యలో సంభాషణ కాదు మనం చూస్తుంది. యోహాను శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ సందేశం మొత్తం శిష్యులు అంటున్నప్పుడు యోహాను శిష్యులని అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ వైఫల్యాన్ని తగ్గించి, నీ విషాదాన్ని తొలగించి, నిన్ను వెంబడించమని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి మాటలు వింటుండే దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూర్చున్నా కానీ దయచేసి ఒక్క నిమిషం తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా జీవితాల విషాదాలు వచ్చాయి, కానీ నీ మాదిరి, నువ్వు చూపించిన మాదిరి ప్రకారం, నువ్వు చేసిన ప్రకారం నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. నా జీవితంలో వైఫల్యాలు ఉండకూడదు, నువ్వు విజయశీలుడివి కాబట్టి నీలాగా నేను విజయం సాధించాలి. ఆ వైఫల్యాలని తొలగించుకొని, విషాదాలని తగ్గించుకొని, వెంబడించడాన్ని నేర్చుకోవడానికి మనకి ఒక మంచి సందర్భం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మాటలు బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవా, మీకు వందనాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మా కనుల ముందుకు తీసుకొచ్చారు. గురువు గారిని కోల్పోయినట్టు శిష్యులకు బాధను అర్థం చేసుకోవడానికి, తమ ఎంతో ప్రేమించినటువంటి, అనేక దినాలు వెంబడించినటువంటి ఆ గురువుగారి మరణం వారిని కలిసి వేసినప్పుడు వారితో మీరు ఏం మాట్లాడక మీరు చేసిన విషయాల్లోంచి మేము కొన్ని పాఠాలు మేము నేర్చుకున్నాం. విజ్ఞాపన యొక్క విశిష్టతను మేము అర్థం చేసుకున్నాం. విజ్ఞాపన ద్వారా వైఫల్యాలు తొలగిపోతాయని, విజ్ఞాపన ద్వారా విషాదాలు తగ్గించబడతాయని, విజ్ఞాపన ద్వారా వెంబడించమనే విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నారని సత్యాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు తెలియజేసిన సత్యాలను బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న వింటున్న వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తూ వారి జీవితాలు ఇటు అనుభవాలతో నడిపించి మీరు చేయమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇంతకు ముందు గత దినాల్లో మనం సోమవారం బుధవారం టైమింగ్స్ వేరుగా ఉండటం ద్వారా చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కానీ టెడ్డీ టీవీ వారు లేదంటే యాజమాన్యం వారు మనల్ని కన్సిడర్ చేసి చక్కగా ఒకే సమయంలో మీరు యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చు అని మంచి ఆదర్శంతో ప్రతి రాత్రి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తారని వారు మాతో సహకరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు లేదంటే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మీరు ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ప్రసారం అవ్వబోతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. వాక్యంలో సందేహాలు లేదంటే ప్రార్థనా వసతులు మీకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. పాస్టర్ గారు మీతో మాట్లాడతారు కనుక వీటన్ని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.